గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను మీ సిస్టర్ బ్యూలా ప్రత్యూషాని. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణను బట్టి దేవుడిచ్చిన మాటల్ని మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన జీవితంలో వచ్చే తుఫాన్లని ఎదుర్కోవటం ఎలా. హల్లెలూయా. I hope you are all fine and last telecast you are all people enjoyed, I think so. And devuni yokka prasannathani, devuni yokka maatani, devuni yokka mahimani meeru anubhavinchunnarani nenu santoshisthunnanu. Ee roju mana message topic tufannu edurukovadam ela. మత్తయి సువార్త 14:25-33 చదువుకుందాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చును. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడి అని వారితో చెప్పెను. పేతురు, ప్రభువా, నీవైతే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బైబిల్ మొత్తంలో ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడన్నా నీళ్ళ మీద నడిచినట్టు ఎక్కడన్నా ఉందా అండి? ఎక్కడ కూడా లేదు. కానీ న్యూ టెస్టమెంట్లో నీళ్ళ మీద నడిచిన మొదటి వ్యక్తి, ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడన్నా చూసుకున్నట్లయితే నీళ్ళ మీద నడిచిన వ్యక్తి ఎవరు కూడా లేరు. కానీ న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తు ప్రభు కాలంలో, న్యూ టెస్టమెంట్లో యేసే మాత్రమే నీళ్ళ మీద మొదటిగా నడిచిన వ్యక్తి అండి. హల్లెలూయా. ఆ తర్వాత నడిచిన వ్యక్తి ఎవరు అంటే పేతురు అండి. నీళ్ళ మీద నడిచిన వ్యక్తులు ఎవరు అంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభు అండ్ రెండోదిగా పేతురు అండి. ఒక క్రిస్టియన్ లైఫ్ కూడా ఎప్పుడు కూడా ఏ రీతిగా ఉంటుందంటే అండి, మన జీవితము నీళ్ళ మీద నడిచిన విధముగా ఉంటుందండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తూ నడుస్తూ సాగిపోతూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో నువ్వు మునిగిపోవండి. నువ్వు ధైర్యముతో, నీ జీవితంలో ఆశీర్వాదాలతో, వ్యాధి లేని జీవితంతో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే నీ చుట్టుపక్కల పరిస్థితులను చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటావో అప్పుడు నీ జీవితంలో మునిగిపోసాగుతావండి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు శ్రమ నీకు వస్తుంది, నీ శ్రమ ద్వారా నువ్వు బాధపడుతున్నావు అంటే ఎందుకు అంటే నువ్వు దేవుని యొక్క మాటని నువ్వు కరెక్ట్గా చూడట్లేదు కాబట్టి. పేతురు కూడా దేవుని వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా నడుచుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే గాలిని సముద్రముని చూశాడో భయపడి మునిగిపోసాగినాడండి. నీ జీవితంలో భయము నీ దగ్గరికి వచ్చింది అంటే, భయము నిన్ను ఏలుతుంది అంటే, నువ్వు దేవునికి సంబంధించి దేవుని యొక్క మాటని నీ హృదయంలో స్థిరంగా పెట్టుకొని లేవండి. హల్లెలూయా. దేవుని యొక్క మాట స్థిరంగా నీ జీవితంలో ఏలుతుంది అంటే నువ్వు నీళ్ళ మీద నడిచే వ్యక్తిగా ఉంటవండి. పేతురు వలె నువ్వు మునిగిపోవండి. దేవుని యొక్క మాటని నీ హృదయంలో పెట్టుకొని నడిచినప్పుడు నువ్వు ముందుకు వెళ్ళిపోతూ ఉంటావండి. హల్లెలూయా. లోకంలో నువ్వు చూసినట్టయితే, లోకంని చూసినట్టయితే నువ్వు మునిగిపోతావు. నీ బ్రతుకింతే మారదు అని లోకంలో ఎంతోమంది అంటూ ఉంటారు. కృంగిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మాట్లాడినప్పుడు ఆ కృంగిపోయే మాటలకి నువ్వు చోటు ఇచ్చినవంటే నీ జీవితంలో నువ్వు మునిగిపోతున్నట్టండి. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు మునిగిపోతున్నావు అంటే నీ జీవితంలో వాక్యం తగ్గిపోయిందండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము నిన్ను ఏలాలంటే ప్రతిరోజు దేవునితో నువ్వు మాట్లాడాలండి. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ టాకింగ్ విత్ గాడ్ అండి. దేవునితో సంభాషణ కలిగి దేవునితో మాట్లాడే బిడ్డగా నువ్వు ఉంటావండి. హల్లెలూయా. మొదటిగా నీ జీవితంలో తుఫాను అంటే ఏంటి? అసలు తుఫాన్లు ఏ రీతిగా వస్తాయి? ఈ లోకంలో చూసుకున్నట్లయితే తుఫాన్లు అనేక రీతులుగా వస్తాయి. బార్డర్స్లో ఉన్నప్పుడు ఎక్కడో ఒరిస్సాలో తుఫాన్ వచ్చింది అంటే, ఎక్కడో ఆంధ్రాలో తుఫాన్ వచ్చిందంటే మన ప్లేస్లో కూడా దాని ప్రభావం ఉంటుంది కదండి. అదే రీతిగా నీ జీవితంలో ఎన్నో విధాలైన తుఫాన్లు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటావు. అవి ఏ రకమైన తుఫాన్లని నువ్వు ఎదుర్కొంటావో ముందుకు వెళ్ళి చూద్దామండి. కీర్తనల గ్రంథము 144:7-8 పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు ఒట్టి మాట్లాడుచున్నది, వారు కీడు చేయ అబద్ధములతో కూడి ఉన్నది. హల్లెలూయా.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే నీళ్లు దేనికి సూచన అంటే ఘోష ఈ జలములు ఇవన్నీ కూడా బాధకి సూచన అండి. హల్లెలూయా. ఇంకొక వచనం మనం చూసుకున్నట్లయితే హబక్కూకు గ్రంథము 3:14 బీదలను రహస్యముగా మింగివేయవలనని ఉప్పొంగుచు నున్న పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధులు తలలో రాజుల యొక్క ఈటలను నాటుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ తుఫాను వలె యోధులు అని ఉందండి. హల్లెలూయా. జలములకి సూచన ఏంటి అంటే తుఫాను అండి. హల్లెలూయా. ఈ వరల్డ్లో తుఫాన్ని చూసుకున్నట్లయితే దాని ప్రభావము అనేక రీతులుగా మన పైన ఉంటుందండి. మన వాతావరణం పైన, మన ప్రతి దానిపైన కూడా ఆ తుఫాను ప్రభావం ఉంటుంది. నీ జీవితంలో ఎదురయ్యే తుఫాను ప్రభావము కూడా నిన్ను బట్టి నీ కుటుంబం పైన కూడా ఉంటుందండి. హల్లెలూయా. నువ్వు చేసే పనిని బట్టి, నీ జీవితంలో వచ్చే తుఫాన్ను బట్టి నీ కుటుంబము కూడా బాధపడుతూ ఉంటుంది. హల్లెలూయా. మనము 3 రకములైన తుఫాన్ల గురించి చూసుకుందామండి. మొదటిగా మన జీవితంలో 3 రకములైన తుఫాన్లు వస్తాయండి. బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 3 రకములైన తుఫాన్లు ఏ రీతిగా వస్తాయంటే, మొదటిగా డిసోబీడియన్స్ అంటే అవిధేయత వలన కలిగే తుఫానులు అండి. యోనా జీవితంలో చూసుకున్నట్లయితే యోనా గ్రంథము 1:4 అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలవుపోవు గతి వచ్చును. హల్లెలూయా. దేవుడు యోనా జీవితంలో నినువేకి వెళ్ళమంటే యోనా ఏం చేస్తాడండి, తర్షీష్కి వెళ్ళడానికి టికెట్ తీసుకొని ఓడ ఎక్కి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే దేవుడు చెప్పిన మాటకి లోబడలేదు యోనా, తర్షీష్కి వెళ్ళడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దేవుడు చెప్పిన మాట నినువే పట్టణంకి వెళ్ళి అక్కడ సువార్తని ప్రకటించమంటాడు. కానీ నినువే పట్టణంకి వెళ్ళాలంటే యోనాకి భయం అండి. హల్లెలూయా. భయము నీలోనికి వచ్చింది అంటే మొదటిగా నువ్వు దేవుని మాటకి లోబడట్లేదండి. హల్లెలూయా. దేవుని మాటకి లోబడాలంటే నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యోనాని చూసుకున్నట్లయితే యోనా కూడా తన జీవితంలో దేవునికి అవిధేయుడై జీవించి తర్షీష్కి వెళ్ళడానికి ప్రయాణమైపోతాడు. అక్కడ తర్షీష్కి వెళ్ళడానికి ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆ ఓడలో ఉన్నప్పుడు దేవుడు ఒక పెద్ద తుఫాన్ని ఆ సముద్రంలో రేగిస్తాడండి. పెద్ద తుఫాను వస్తుంది. ఆ ఒక్క యోనాని బట్టి ఆ తుఫానులో ఉన్న అనేకమైన విలువైన వస్తువులని కూడా వాళ్ళు సముద్రంలో పడివేస్తారు. అయినా కూడా తుఫాను నిమ్మలము కాలేదు. అండ్ అక్కడ ఉన్న ఓడలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా శ్రమకి గురైనడు, భయంకి గురైనడు. ఎందుకు అంటే యోనా దేవుని యొక్క మాటకి అవిధేయుడై ఉన్నాడు. ఆ తర్వాత యోనా జీవితంలో యోనాని తీసుకెళ్ళి ఆ తుఫాన్ని బట్టి వాళ్ళు ఎవరు అవిధేయతగా ఉన్నారో వాళ్ళు కనుగొని యోనాని సముద్రంలోనికి పడవేసినప్పుడు చాప కడుపులో 3 దినాలు శ్రమ పడినాడు యోనా. హల్లెలూయా. దేవుడిచ్చిన మాటని, దేవుడిచ్చినది చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేయకపోయే బిడ్డగా ఉన్నావు అంటే నీ జీవితంలో శ్రమ ఉంటుందండి. హల్లెలూయా. నీ జీవితంలోకి డిసోబీడియన్స్ నుంచి శ్రమలు ఎదురవుతాయండి. ఆ స్ట్రోమ్ నీ జీవితంలోనికి ఎందుకు వస్తుందంటే, కొన్నిసార్లు నువ్వు దేవుని మాటకి లోబడని బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్టండి. హల్లెలూయా. అప్పుడు ఉన్న ప్లేసెస్లో గార్తా ఫేర్ అంటే ఏంటండి, అక్కడ గార్తా ఫేర్ అని ఉంటుందండి. గార్తా ఫేర్ అంటే ఏంటి, స్పెయిన్ అని అర్థం అండి. ద సైత్ ద లార్డ్ గార్తా ఫేర్ అని ఉంటుందండి. ద సైత్ ద లార్డ్ అంటే ప్రతినిత్యము దేవుడు మాట్లాడే స్థలము. యోనా ఉన్న ప్లేస్ ఏంటంటే గార్తా ఫేర్. గార్తా ఫేర్లో నుంచి నినివేకి వెళ్ళమంటాడు గాడ్. గార్తా ఫేర్ అంటే స్పెయిన్ పట్టణం అండి. ఇప్పుడు ఆ స్పెయిన్ పట్టణం నుంచి దేవుడు తర్షీష్కి వెళ్ళమంటే వెళ్ళలేకపోయినాడు. ఎందుకు అంటే అక్కడ ద సైత్ ద లార్డ్ అని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. కాబట్టి అక్కడి నుంచి తప్పించుకోవాలని తర్షీష్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నా కూడా నువ్వు తప్పించుకుంటున్నావు అంటే, దేవునికి లోబడతలేవు అంటే నీ జీవితంలో శ్రమ ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా. యోనా ద్వారా, తన ద్వారా అనేక మంది ఆ ఓడలో తుఫాన్ని ఎదుర్కొన్నారండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని మాటకి విధేయుడుగా లేనట్టయితే నీ జీవితం ద్వారా నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ కుటుంబము కావచ్చు, వారు కూడా నీ యొక్క తుఫాన్ని ఏ రీతిగా అయితే వారు ఎదుర్కొని శ్రమ పడ్డారో, నీ కుటుంబము కూడా అదే రీతిగా నీ ద్వారా బాధపడుతూ శ్రమ పడుతూ కృంగుదలలో ఉంటుందండి. హల్లెలూయా. అదే నువ్వు దేవుని అంగీకరించిన బిడ్డవైతే, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నట్లయితే, దేవుడు నీ జీవితంలోనికి ఎటువంటి శ్రమ వచ్చినా కానీ ఆ శ్రమని ఎదిరించే సామర్థ్యము దేవుడు నీలో పెట్టి ఉన్నాడు. హల్లెలూయా.
ఎప్పుడైతే నువ్వు ఆ సామర్థ్యంని బయటికి తీసుకొస్తావో ప్రభు నీ పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడితే అది విశ్వాసము కాదండి. నీ పరిస్థితిని మించి నువ్వు మాట్లాడినప్పుడు అది విశ్వాసం అవుతుందండి. హల్లెలూయా. నువ్వు దేవుని పట్ల దేవుడిచ్చిన మాటని నమ్ముచున్నావు అంటే అది ఏ రీతిగా తెలియబడుతుంది అంటే నువ్వు అడిగిన ప్రతిదీ పొందుకున్నావని నువ్వు నమ్మినప్పుడు మాత్రమే అది నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుందండి. హల్లెలూయా. మొదటిగా మనం చూసుకున్నట్లయితే అవిధేయత వలన వచ్చే తుఫాన్లని ఏ రీతిగా ఎదుర్కోవాలనేది చూసుకున్నామండి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే సాటనిక్ స్ట్రోమ్స్, అపవాది పంపించే తుఫానులు అండి. మార్కు సువార్త 4:39 గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మనమాయను. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో అపవాది రోగము, బాధ, శ్రమ, అప్పులు అనే కాడిని తీసుకొస్తుందేమో కానీ నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే నువ్వు దేవుడు ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ గాలిని చూసి అణుగుమని ఆజ్ఞాపించినడో నువ్వు నీ యొక్క శ్రమతో నువ్వు మాట్లాడాల. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నన్ను ఏలుతున్న ఈ వ్యాధి అణిగిపో అని నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అది నీ నుంచి పారిపో సాగుతుందండి. హల్లెలూయా. అపవాది పంపించిన స్ట్రోమ్ని నువ్వు ఎదుర్కోవాలి అంటే నీ జీవితంలో వాక్యం ఉండాలండి. వాక్యము ఉండి విశ్వాసములను బలపడాలంటే వినుట వలన విశ్వాసం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. క్రీస్తు మాట వలన విశ్వాసము కలుగును. నువ్వు క్రీస్తు గురించి విన్న ప్రతిసారి నీ విశ్వాసంలో ఇంకొక లెవెల్ డెవలప్ అవుతున్నావు. హల్లెలూయా. నీ విశ్వాసంలో ఇంకొక లెవెల్కి నువ్వు వెళ్ళిపోతున్నావు నీ స్పిరిచువల్ లైఫ్లో. నీ జీవితంలో వచ్చే స్ట్రోమ్తోని నువ్వు మాట్లాడాలా. నువ్వు మాట్లాడకుండా నువ్వు ప్రార్థిస్తూ ప్రభువా నీ చిత్తమైతే తొలగించు, నీ చిత్తమైతే జరిగించు అనడం కాదు. యేసుక్రీస్తు ప్రభు సమస్తం పైన నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే గాలిని అణిగిపోమని ఆజ్ఞాపించినాడో ఆ రీతిగా నువ్వు నీకు వచ్చిన ఆ శ్రమని బట్టి, ఆ వ్యాధిని బట్టి, క్యాన్సర్ ఉండొచ్చు, క్యాన్సర్తో మాట్లాడు. ఏ రోగమైనా కానీ ఆ రోగంతో నువ్వు మాట్లాడు. బీపీ, షుగర్ ఏదైనా కానీ నువ్వు యేసు నామంలో లోబడు అంటే అది లోబడి తీరాల్సిందే. ఎందుకంటే దేవుని యొక్క మాట శక్తి గలదై బలము గలదై ఉందండి. హల్లెలూయా. ఆ బలము గల వాక్యము, ఆ మాట ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో అప్పుడు నీ జీవితంలో మేలుని చూస్తావండి. హల్లెలూయా. సమస్తమును నువ్వు జయించే సామర్థ్యము దేవుడు నీలో పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు అణిగిపోతుంది అంటే నువ్వు ఆ రోగముతోని, ఆ బాధతోని, ఆ దుఃఖముతోని, ఆ డిప్రెషన్తోని, ఆ బలహీనతతోని నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతావో అప్పుడు అది నీ నుండి పారిపోతుందండి. హల్లెలూయా. ఈ రెండింటికి నేను డిఫరెన్షియేషన్ చెప్పాలనుకుంటున్నాను. అపవాది పంపించే డిస్టర్బెన్స్ ఏంటి, డిసోబీడియన్స్ వల్ల వచ్చే ఆ స్ట్రోమ్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే నువ్వేంటో నీకే కరెక్ట్గా తెలుసు. నువ్వు అవిధేయతగా ఎక్కడైతే దేవునికి ఉన్నావో ఆ విషయంలో నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ తప్పు చేసినావు అని చెప్పినప్పుడు అది డిసోబీడియన్స్ వలన వచ్చిన తుఫాను అని నువ్వు తెలుసుకొని దాని విషయమై ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను అందులో నుంచి విడిపిస్తాడు. అండ్ అపవాది పంపించే స్ట్రోమ్స్ ఎట్లుంటాయంటే నీకు తెలియకుండానే నువ్వు అప్పులలోనికి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండానే నీకు ఒక రోగం వచ్చేస్తుంది. సడన్గా నువ్వు తలనొప్పి కోసమని నువ్వు టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే నీకు బ్రెయిన్ ట్యూమరో లేకపోతే నీకు బ్రెయిన్ క్యాన్సరో ఇంకేదో రోగాలు బయటికి చెప్తా ఉంటారు. అది ఏం స్ట్రోమ్స్ అంటారంటే మీ జీవితంలో అపవాది పంపించే తుఫానులు అంటారండి. హల్లెలూయా. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే దైవికమైన తుఫాను అంటే ఏంటి అంటే ఎప్పుడైతే గాడ్కి మనం ఎక్కువ దగ్గర అవుతూ ఉంటామో, ఎన్నో విషయాలు అడుగుతూ ఉంటాం, అప్పుడు దేవుడు తనంతట తాను నిన్ను పరీక్షిస్తాడండి. నిన్ను పరీక్షించినప్పుడు ఆ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోయినావంటే నువ్వు ఓడిపోయినట్టు. సడన్గా నీ దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు నీ దగ్గర ఒక 100 రూపీస్ ఉండి కూడా నువ్వు లేవు అని చెప్పినావు అంటే ఆ టెస్ట్లో నువ్వు ఓడిపోయినట్టు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీ దగ్గర ఉంటే, నీ దగ్గర సమృద్ధిగా ఉంటే ఇతరులకి ఇచ్చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ దగ్గర పెట్టుకొని కూడా నువ్వు ఇవ్వట్లేదు అంటే అది నువ్వు దేవునికి అవిధేయతగా జీవిస్తున్నట్టండి. హల్లెలూయా. దేవునికి లోబడని బిడ్డగా నువ్వు జీవిస్తున్నట్టు దేవుని వాక్యానుసారంగా జీవించండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఓడ గట్టితనం మనకి తెలియాలి అంటే అది ఎప్పుడు మనకి తెలుస్తుంది అంటే దాన్ని సముద్రంలోనికి పంపించినప్పుడే దాని యొక్క గట్టితనం ఏంటో మనకు తెలుస్తుంది. అలల యొక్క తాకిడికి అది ఎంతగా తట్టుకోగలుగుతుంది
ఉందో చూడాలి అంటే దాన్ని పంపించినప్పుడే తెలుస్తుంది. అదే రీతిగా దేవుడు కొన్ని శ్రమల గుండా నిన్ను పంపిస్తున్నాడు అంటే నిన్ను విశ్వాసములో బలపరచడానికి మాత్రమే. ఈ శ్రమ ద్వారా నీకు అత్యధికమైన మహిమ, అత్యధికమైన బ్లెస్సింగ్ దీని వెనుక ఉంది అని నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించకుండా ఆ శ్రమని బట్టి నువ్వు పడిపోయి కృంగిపోయి ఏడుస్తూ దిగులుతో ఉన్నావు అంటే నా బిడ్డలు నన్ను నమ్మట్లేదు అని దేవుడు బాధపడతాడంటండి. హల్లెలూయా. జీవితం అంటే ఏంటంటే నువ్వు నీళ్ళ పైన నడుస్తున్నట్టే ఉంటుందండి. నువ్వు కిందకి చూసినప్పుడు, లోకముని కృంగిపోయే స్థితులను చూసినప్పుడు నువ్వు మునిగిపోతావు. ఎప్పుడైతే దేవుని మాటని నువ్వు పట్టుకొని ముందుకు నడుస్తూ వెళ్తూ ఉంటావో అప్పుడే నీ జీవితంలో నువ్వు ఆ సముద్రంలో ఆ నీళ్ళ పైన గట్టిగా నిలబడగలుగుతావు. హల్లెలూయా. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 4:23-24, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు, గలిలయ అంతయు సంచరించుచు ఉండెను. హల్లెలూయ. దేవుడు యొక్క మాట నీ జీవితంలో ఏలుతుంది అంటే ప్రతి ఒక్క వ్యాధి కూడా నీకు లోబడుతుందండి. దేవుని నామముని నువ్వు పెట్టుకొని ఉన్నావంటే, నువ్వు బ్యాప్టిజం తీసుకొని కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా నీ జీవితంలో సమృద్ధిని, నీ జీవితంలో వ్యాధి లేని జీవితం నేను చూడలేకపోతున్నావు అంటే ఎందుకు అంటే నువ్వు యేసు నామముని ఇంకా సంపూర్ణంగా అంగీకరించలేదు కాబట్టే చీకటిని నేలుతుందండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన హృదయంలో ఉన్నప్పుడు చీకటి నిన్ను ఏమాత్రము ఏలటానికి వీల్లేదు. చీకటి నిన్ను ఏలుతుంది అంటే దేవుని యొక్క సామర్థ్యం నేను నమ్మట్లేదని అర్థం అండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హౌ పీటర్ రెస్పాండ్స్ ఇన్ స్టార్మ్స్. ఈ స్టార్మ్లో పేతురు ఏ రీతిగా ఆ యొక్క స్ట్రామ్స్ని ఎదుర్కొన్నాడు అనేది మనం చూసుకుందామండి. ఒక 6 ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మొదటిగా పేతురు ఏం చేసినాడంటండి, యేసుని అడిగి అనుమతి లేక వాగ్దానముని తీసుకొని నీళ్ళ పైన అడుగు పెట్టినాడండి. యేసుని అడిగిండండి. వీ హ్యావ్ టు ఆస్క్ ఫస్ట్ గాడ్, దేవా నీ చిత్తమా ఇది అని మనం తెలుసుకోవాలి. ఆయనని అడగాలి. మనం అడిగిన తర్వాతనే ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. రాంగ్ డిసిషన్స్ ఈజ్ ఆల్సో మేక్స్ యూ ఎకర్స్డ్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. ఒక శాపంలోనికి నిన్ను నడిపిస్తుంది రాంగ్ డిసిషన్. ఒక రైట్ డిసిషన్ నువ్వు తీసుకోవాలి అంటే, ఎప్పుడు నువ్వు రైట్ డిసిషన్ తీసుకోగలుగుతావు అంటే, దేవుని యొక్క మాటని నువ్వు సంపూర్ణంగా నమ్మి దేవునికి లోబడి, ప్రభు అని నీ పని చేస్తున్నాను, ఇది నీ చిత్తమా, నాతో మాట్లాడు అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడండి. హల్లెలూయా. ఆ సమాధానంని బట్టి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయము, ఎక్కడికి వెళ్ళినా నీకు అపజయం అనేది నువ్వు రుచి చూడవు. ఎందుకు అంటే దేవుని యొక్క విజయము, దేవుని యొక్క మాట అనుమతి నువ్వు తీసుకొని అడుగు పెట్టినావు కాబట్టి నువ్వు విజయవంతుడిగా, విక్టోరియస్గా నువ్వు ఉంటావు. నీ ఎగ్జామ్స్ విషయంలో భయపడుతుండొచ్చు నువ్వు, నేను ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతానేమో, నా జీవితం ఏమైపోతుందో అని భయపడుతుండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే, ఎవరికైతే జ్ఞానము కొదువుగా ఉందో వారు నన్ను అడుగుడి, నేను మీకు ఇస్తాను సమృద్ధిగా అంటున్నాడు. హల్లెలూయా. మొదటిగా మీరు అడగాల్సింది ఏంటంటే, ప్రతి పరిస్థితిలో మీ యొక్క జీవితం పైన దేవునికి అనుమతి ఇవ్వండి. హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జోయల్ ఆస్టిన్ అని ఒక గొప్ప దైవజనుడి బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్లో ఆ వ్యక్తి రాసింది ఏంటంటే, ఆ వ్యక్తి దగ్గరికి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చిందంట. ఒక వ్యక్తి వచ్చాడంట, వచ్చి నన్ను ఆఫ్రికా దేశంకి సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తి నాకు చెప్పినాడు, నేను ఆఫ్రికా దేశానికి వెళ్తున్నాను అని చెప్పి అన్నాడంట. అన్నప్పుడు జోయల్ ఆస్టిన్ గారు అన్నారంట, సరే నువ్వు అక్కడికి వెళ్తున్నావు, మరలా తిరిగి ఎప్పుడు ఇక్కడికి వస్తావో ఆ వ్యక్తిని అడిగి తెలుసుకోమన్నాడంట. ఎందుకు అంటే, ఒక వ్యక్తి చెప్పేదాన్ని బట్టి ఆధారం చేసుకొని నువ్వు వెళ్తే ఆ మనిషిని మాటను బట్టి నువ్వు ఫెయిల్ అయిపోతావు. కానీ దేవుని మాటని బట్టి, దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ఆయన మాటని తీసుకొని ముందుకు వెళ్తే నీ జీవితం అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి జోయల్ ఆస్టిన్ దగ్గరికి వచ్చి ప్రార్థించమని అడిగారంట. ప్రార్థించమని అడిగినప్పుడు ఆస్టిన్ గారు అన్నారంట, నేను ప్రార్థించడం కాదు కానీ నువ్వు ఆ వ్యక్తి దగ్గర తిరిగి వెళ్ళి మరలా నేను ఎప్పుడు తిరిగి రావాలో కూడా కనుక్కొని వచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రార్థిస్తా అన్నాడంట. హల్లెలూయా. అంటే నువ్వు దేవునితో పాటు సంబంధం కలిగి ఉండాలి. ఒక మనిషితో సంబంధం కలిగి ఉంటే ఎప్పటికైనా కానీ అది నిన్ను వేరే రాంగ్ డైరెక్షన్లోనికి తీసుకువెళ్తుంది. అదే దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుని మాట ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ జీవితంలో నీకు విక్టోరియస్ ఉంటుందండి. హల్లెలూయా. దేవుని మాట తీసుకోవాలండి, దేవుని మాట తీసుకోవాలి. అండ్ రెండోదిగా, బై ఫెయిత్ హీ స్టెప్డ్ ఆన్ వాటర్. నడి సముద్రంలో
నీళ్ళ పైన అడుగు పెట్టాలి అంటే ఎంతో ధైర్యం కావాలండి ఆ వ్యక్తికి. కానీ పేతురు నడి సముద్రంలో నీళ్ళ పైన అడుగు పెట్టినాడు. ఏ ధైర్యంతో అడుగు పెట్టినాడంటే, ఏ విశ్వాసంతో అడుగు పెట్టినాడంటే, నాకు ఏదేమైనా కూడా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను మునిగిపోతున్నా కానీ నా దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చే సమర్థుడు అని పేతురు నమ్మిండు. కాబట్టే విశ్వాసంతో అడుగు పెట్టినాడు. ఈరోజు నీ జీవితంలో నీ చుట్టూ పరిస్థితులు ఎంతగానో కృంగదీసేవిగా ఉండొచ్చు, కానీ పేతురు వలె విశ్వాసంతో నువ్వు అడుగు పెట్టినప్పుడు ఆ జీవితంలో దేవుడు నీకు విజయం ఇస్తాడండి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ముగ్గురు గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. పాల్ యాంగిచియో అని గొప్ప దైవజనుడు చైనాకి సువార్త నిమిత్తమై అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక ముగ్గురు యవనస్తురాళ్ళు ఆ మీటింగ్స్కి వెళ్ళాలని ఎంతగానో ఆశపడుతున్నారండి. ఆ మీటింగ్స్కి వెళ్తూ ఉండగా మధ్యలో ఒక పెద్ద కాలువ వచ్చిందండి, సముద్రము పెద్ద కాలువ వచ్చిందండి. ఆ కాలువను దాటాలి. ఆ టైంలో చాలా వరదలు వర్షాలు వస్తున్నాయండి ఆ మీటింగ్స్ టైంలో. కానీ ఈ ముగ్గురు అమ్మాయిలు ఏమనుకున్నారంటే, పేతురు విశ్వాసంతో నీళ్ళ పైన నడిచినాడు కదా, మరి బైబిల్లోనే ఆ వాగ్దానం ఉంది కదా, నేను కూడా విశ్వాసంతో అడుగు పెడతాను అని ఆ ముగ్గురు అమ్మాయిలు మాట్లాడుకొని ఆ నీళ్ళ పైనకి ఆ నీళ్ళలోనికి వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోయిన తర్వాత ప్రవాహంగా వెళ్తున్నాయంట ఆ నీళ్లు. ఆ గొప్ప ప్రవాహంతో వెళ్తున్న ఆ నీళ్ళ పైన ఈ ముగ్గురు వెళ్ళి అడుగులు పెట్టినప్పుడు 3 రోజుల తర్వాత ఒక వార్త తెలిసిందండి. ఏంటి అంటే, ఆ ముగ్గురు అమ్మాయిలు చనిపోయినారు. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే, పేతురు దేవుని దగ్గర మాట లేక వాగ్దానము తీసుకొని అడుగు పెట్టినాడు. కానీ వీరు వారి సొంత జ్ఞానముతోని ఆ నీళ్ళలోనికి అడుగు పెట్టినప్పుడు వారి జీవితాలని కోల్పోయినారు. అందుకని ముందుగా మనం ఏది చేసినా కూడా దేవుని యొక్క మాటని మనం అడిగి తెలుసుకొని విచారించి ఆ తర్వాత దానిలోనికి మనము వెళ్ళాలండి. హల్లెలూయా. చాలామంది మేము బిజినెసెస్ పెట్టాము కానీ మాకు లాస్ వచ్చిందండి, మేము ప్రేయర్ఫుల్గానే వెళ్ళాం కానీ మాకు లాస్ వచ్చిందండి అంటే, మొదటిగా నువ్వు దేవుణ్ణి అడిగావా? నువ్వు దేవుని దగ్గర మాట తీసుకున్నావా? ఒకవేళ నువ్వు మాట తీసుకున్న వ్యక్తివైతే, నువ్వు ఇప్పుడు పడిపోయినా ఓడిపోయినా కూడా తిరిగి లేపే సమర్థుడు మన దేవుడు అండి. హల్లెలూయా. అండ్ మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఏంటండి, దేవుని దగ్గర మాట లేక వాగ్దానం తీసుకున్నారు. రెండోదిగా పేతురు బై ఫెయిత్ హీ స్టెప్డ్ ఆన్ వాటర్. అండ్ మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలనుకుంటున్నానండి. బిలీవ్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక ఫ్రాగ్ ఉందండి. ఆ ఫ్రాగ్స్ అన్నీ కూడా ఒకరోజు కాంపిటీషన్ పెట్టుకున్నాయంట. ఏం కాంపిటీషన్ అంటే, పోల్ ఎక్కాల. ఫ్రాగ్ ఎక్కడన్నా పోల్ ఎక్కడం చూసినామా మనం? ఇప్పటివరకు ఎక్కడ కూడా ఫ్రాగ్స్ పోల్ ఎక్కుతాయి అనేది లేదు. కానీ ఫ్రాగ్ పోల్ ఎక్కడానికి కాంపిటీషన్స్ పెట్టుకుంటున్నాయి. వాళ్ళ చుట్టాలందరినీ పిలిచినాయంట ఫ్రాగ్స్ కూడా, మేము ఈరోజు కాంపిటీషన్ పెట్టుకుంటున్నాము, ఇట్లా స్టేడియంకి రండి, మేము కాంపిటీషన్ పెట్టుకుంటున్నామని ఫ్రాగ్స్ అన్నీ కూడా వాళ్ళ చుట్టాలని ఇన్వైట్ చేసుకున్నాయంట. అండ్ సడన్గా ఫ్రాగ్స్ కాంపిటీషన్ స్టార్ట్ అయిందంట అండి. ఫ్రాగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిన వెంటనే, వాళ్ళు విజిల్ వేసిన వెంటనే, అక్కడ ఫ్రాగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత సడన్గా అన్ని ఫ్రాగ్స్ కాంపిటీషన్లో పరిగెత్తుతున్నాయంట. ఒక రన్నింగ్ రేస్లో ఎట్లా పరిగెత్తుతూ ఉంటామో అట్లా ఫ్రాగ్స్ అన్నీ కూడా పరిగెత్తుతూ ఉన్నాయంట అండి. అట్లా పరిగెత్తుతూ ఉన్నప్పుడు కొన్ని ఫ్రాగ్స్ ఏమో మధ్యలోనే ఆగిపోయినాయంట. పోల్ ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటే కొన్ని ఫ్రాగ్స్ ఒక 2-3 అడుగులు వేయంగానే కింద పడిపోయినాయంట. అట్లా అన్ని ఫ్రాగ్స్ అన్నీ ట్రై చేస్తూ ఉన్నాయంట ఎక్కడానికి. అక్కడ వెనుక నుంచి అంటున్నారంట, స్టేడియంలో అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆడియన్స్గా కూర్చున్న ఫ్రాగ్స్ అంటున్నాయి అంట, నేను ముందే చెప్పాను కదా ఫ్రాక్కి ఇంపాసిబుల్ ఆ పోల్ ఎక్కడం అని చెప్పి అన్నారంట. అట్లా కృంగదీసే మాటలు, నిన్ను అనేక రీతులుగా నిన్ను వెనక్కి తీసుకెళ్లే మాటలు నీ జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఆ కృంగదీసే మాటలకి లోబడిపోతే నువ్వు అక్కడే ఆగిపోతావు. అక్కడ ఏమైంది అంటే, సడన్గా అట్లా మాట్లాడుతూ ఉంటా ఉంటే కూడా ఒక ఫ్రాక్ ఫైనలీ ఆ పోల్ రీచ్ అయిపోయిందంట అండి. దాని డెస్టినీ రీచ్ అయిపోయిందంట, పైకి ఎక్కేసిందంట. అప్పుడు అందరూ క్లాప్స్ కొట్టి ఆ పోల్కి, ఆ ఫ్రాక్కి గిఫ్ట్స్ ఇచ్చినారంట అండి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చారంట. అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు నీకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తము సాధ్యం. ఎందుకంటే దేవుడు నీతో పాటు నడుస్తున్నాడు కాబట్టి నువ్వు సమస్తము చేయగలవు. ఆయన నీతో పాటు ప్రతినిత్యము నడుస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో నీతో ఇన్వాల్వ్ అవుతున్నాడు. అండ్ మోరోవర్, ఆ ఫ్రాక్కి ఆ సమయంలో డఫ్ అండ్ డమ్ ఉందంట అండి. దానికి మాటలు రావంట, చెవులు వినపడవంట. అంటే
అంటే నీకు వ్యతిరేకమైన మాటలు ఏవైతే నీకు వినపడతా ఉంటాయో నీ యొక్క జర్నీలో ఆ మాటల్ని నువ్వు తీసుకుని ఉంటే అక్కడే ఆగిపోతావు. కానీ వారు మాట్లాడే మాటలప్పుడు మీరు డఫ్ అయిపోయి ఆ ఫ్రాగ్ లాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మీరు గొప్ప డెస్టినీని రీచ్ అవుతారండి. దేవుడు మీకు ఇచ్చిన గోల్ని, మీకు ఇచ్చిన తలాంతుని మీరు నెరవేర్చుకోవడానికి శక్తిని, సామర్థ్యంని దేవుడు మీకు ఇస్తాడండి. హల్లెలూయా. అండ్ మూడోదిగా మనం చూసుకున్నట్లయితే స్ట్రోమ్స్ని ఎలా ఎదుర్కోవాలి. తుఫాన్ని పేతురు దేవునితో పాటు ఎదుర్కొన్నాడండి. హోల్ హీస్ హ్యాండ్స్. దేవుడు ఎప్పుడు నీ యొక్క సమస్యలో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడండి, ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను నడిపిస్తాడండి. హల్లెలూయా. ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టు దేవుడు కాదు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడండి. దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా అనాథులుగా విడిచిపెట్టడండి. నీ యొక్క సమస్యలో శ్రమ వచ్చిందా దాన్ని చూడకు. నీ యొక్క దేవుని వైపు, నీ యొక్క ఫోకస్ వైపు చూసినప్పుడే నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉంటావు అండి. హల్లెలూయా. నాలుగోదిగా దేవునితో సహవాసం అండి. దేవునితో సహవాసంని అడగాలండి. దేవునితో ప్రతినిత్యము సహవాసం కలిగి ఉండాలి. నీ తల్లితోని, నీ తండ్రితోని, నీ భార్యతోని, నీ చెల్లెతోని నువ్వు ఏ రీతిగా అయితే ఉంటావో ఆ రీతిగా సహవాసము దేవునితో నువ్వు కలిగి ఉన్నప్పుడు, ప్రతిరోజు దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన నిన్ను విడిపిస్తాడండి. హల్లెలూయా. దేవుణ్ణి మీరు ఆశ్రయించాలి. జీసస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండి. హల్లెలూయా. ఐదోదిగా మనం చూసుకున్నట్లయితే తుఫాన్ని అణచివేస్తాడండి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో వచ్చే తుఫాను ఏదైనా కానీ నువ్వు దేవునితో, దేవుణ్ణి అడిగి వాగ్దానం తీసుకొని విశ్వాసంతో నడుస్తూ, ఆ విశ్వాసంతో అడుగుతూ ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీ జీవితంలో వచ్చిన ఆ తుఫాన్ని దేవుడు అణచివేస్తాడండి. గొప్ప మహిమని నీకు ఇస్తాడండి. గొప్ప పేరుని నీకు ఇస్తాడండి. హల్లెలూయా. ఆరోదిగా మనం చూసుకున్నట్లయితే కీప్ ఫోకస్ ఆన్ గాడ్. నీ ఫోకస్ ఎక్కడ ఉండాలండి అండి? దేవుడు ఇచ్చిన వాగ్దానము పైన నీ యొక్క ఫోకస్ ఉండాలండి. నీ యొక్క ఫోకస్ నీ యొక్క డెస్టినీని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో స్ట్రోమ్స్ నీ దగ్గరకు వస్తూ ఉంటాయి. కానీ ఆ స్ట్రోమ్ని నువ్వు చూసినావు అంటే నువ్వు పడిపోతావు. పేతురు కూడా ఆయన ఫోకస్ని దేవుని వైపు ఎప్పుడైతే పెట్టి ఉన్నాడో అప్పుడు ఆయన గ్లోరియస్గా నీళ్ళ పైన నడిచినాడు. కానీ ఎప్పుడైతే గాలిని, సముద్రంని చూసినాడో అప్పుడు మునిగిపోసాగినాడు. నీ జీవితంలో కూడా నీ ఫోకస్ని మాత్రమే నువ్వు చూస్తూ వెళ్ళిపోతా ఉన్నప్పుడు నిన్ను ఆపడానికి ఎవరి వల్ల కాదండి. దేవుడు నిన్ను అనేక రీతులుగా బ్లెస్ చేస్తాడండి. అనేక రీతులుగా దేవుడు నీ యొక్క జీవితంలో ఆయన మహిమని కనపరుచుకుంటాడండి అన్య జనులకి. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో వచ్చే ఆ తుఫాన్లని ఏ రీతిగా ఎదుర్కోవాలి, ఎటువంటి తుఫాన్లు మీ జీవితంలో ఎదురవుతాయని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ తలాంతులని నేను మీకు తెలియజేసి ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థించుకుందాం. ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, మహోన్నతుడ, అద్భుతములు చేయవాడ, గొప్ప దేవ తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభు, అవును యేసయ్య, నువ్వు ఇచ్చిన ఈ తలాంతుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ సమయంని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యముని విన్నారో ప్రభు, నీ యొక్క మాటని విన్నారో యేసయ్య, యేసు నామములో అవును తండ్రి. ఆ బిడ్డల్ని దీవించండి తండ్రి. వారి హృదయాల్లో ఈ మాటల్ని స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నీ యొక్క కృప, నీ యొక్క క్షేమము వారిపైన విస్తరిల్లునుగా అని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ఎవరైతే అస్వస్థతతో ఈ ప్రోగ్రాం చూస్తున్నట్లయితే ప్రభువా, యేసు నామములో వారి జీవితాల్లో అవును తండ్రి స్వస్థతని, విడుదలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. ఐ రిలీజ్ యువర్ ఫేవర్ అండ్ ఐ రిలీజ్ యువర్ అనాయింటింగ్ ఆన్ హర్ లైఫ్ ఫాదర్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఫాదర్. యేసు నామములో అవును తండ్రి సంపూర్ణమైన స్వస్థతని, విడుదలని ఆ బిడలకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఎవరెవరైతే అవును తండ్రి వారి జీవితాల్లో శ్రమల్లో కృంగిపోయి ఈ ప్రోగ్రాం చూస్తున్నారో తండ్రి, నువ్వు ఇచ్చిన ఆదరణకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నువ్వు ఇచ్చిన గొప్ప అవును తండ్రి ఆ వాక్కులకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసు నామంలో ఆ బిడ్డల్ని దర్శించండి ప్రభువా. యేసు నామంలో ఆ బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కొట్టివేయమని అడుగుచున్నాను తండ్రి. యేసు నామంలో సమృద్ధిలోనికి నడిపించండి యేసయ్యా. యేసు నామంలో నూతనమైన కృపని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. అవును తండ్రి ప్రతి తుఫాన్ని ఎదుర్కోవడానికి శక్తిని, సామర్థ్యంని, బలముని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ కృపలో విస్తరింప చేయమని అడుగుచున్నాను తండ్రి. నజరేయుడైన సర్వశక్తి యేసుక్రీస్తు నామమున ప్రవచించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.